జూన్ పద్నాలుగు నుంచి వచ్చే ఫిబ్రవరి ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు రాహువు గ్రహ మార్పు వలన ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయి ఈ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు చేకూరునున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం రాహువు ఆశ కేతువు దురాశను చూపిస్తోంది రాహువు భరణి నక్షత్రం మీద ఉండబోతోంది జూన్ పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు రాహువు మీద భరణి నక్షత్రం మీద స్థితి పొందబోతున్నాడు ఇంత దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు చూద్దాం రాహువు గ్రహ మార్పు వలన ధనుస్సు రాశి వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి ఈ క్రమంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు కెరీర్ పరంగా కొన్ని మార్పులు ఉంటాయి ఆర్థికంగా సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది మీ కెరీర్లో కొన్ని మెరుగైన మార్పులు ఉంటాయి మీరు మీ కెరీర్లో ప్రమోషన్ అభివృద్ధిని పొందవచ్చు స్థాన మార్పు లేదా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫలితం లభిస్తుంది అదనపు బాధ్యతల కారణంగా మీకు కొంత పని భారం ఉండవచ్చు ఆర్థికంగా బాగుంటుంది మీరు పెట్టుబడుల ద్వారా ఆదాయంలో పెరుగుదల డబ్బు లాభం పొందుతారు మీరు వాహనం లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కాలం అనుకూలం కుటుంబ పరంగా మీకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది వివాహం వారి కుటుంబ సమస్యలకు పరిష్కారాల కోసం ఎదురు చూసే వారికి సానుకూల ఫలితం లభిస్తుంది మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో మీకు కొన్ని ప్రయాణాలు ఉంటాయి కుటుంబ ఫంక్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంటుంది మీరు ప్రేమలో కూడా విజయం సాధిస్తారు ఆరోగ్య పరంగా బాగుంటుంది మునుపటి ఆరోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఎటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు సూచించబడవు ఒక ప్రయాణం కారణంగా వెన్ను నొప్పి కడుపు నొప్పితో బాధపడవచ్చు వ్యాపారస్తులకు మంచి వ్యాపార ఆర్థిక వృద్ధి ఉంటుంది మీరు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ కాలంలో పనిని ప్రారంభించవచ్చు విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది మీరు మీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలను సాధించడానికి మంచి సమయాన్ని కలిగి ఉంటారు మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతాయి తరచుగా శరీరం సొంపును గాంభీర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఆదాయం బాగుంటుంది ఖర్చులు సానుకూలమే రుణ సంబంధమైన అంశాలలో మీరు నిబద్ధతతో సంచరిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతమవుతాయి కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది పిల్లల అభివృద్ధి విషయంలో మంచి వార్తలు వింటారు తరచూ విందు వినోదాలు శుభ పుణ్యకార్యాల్లో కాలక్షేపం చేస్తారు స్వేచ్ఛగా సంచరిస్తారు కొన్నిసార్లు రోజువారీ పనులు కూడా ఆలస్యమవుతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది జూన్ రెండు వేల ఇరవై రెండు జూలై పన్నెండు రెండు వేల ఇరవై రెండు మధ్యలో కొన్ని పనులు వేగంగా పూర్తయి ఆనందంగా ఉంటారు కొత్త వ్యవహారాలపై దృష్టి ఉంచవద్దు ఆరోగ్యం అనుకూలం రోజువారీ పనులు సానుకూలంగా సాగుతాయి ప్రతి పని స్వబుద్ధితో సానుకూలం చేసుకుంటారు పెద్దల ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది జూలై పదమూడు నుంచి ఆగస్టు ఏడు వరకు కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన ఆరోగ్యం బాగుంటుంది పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థిక వెసులుబాటు ఉంటుంది రుణ సమస్యలు తీరుతాయి కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి శుభకార్య పుణ్యకార్యాల్లో మంచి ఫలితాలు ఉంటాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఆగస్టు ఎనిమిది నుంచి ఆగస్టు ముప్పై మధ్యలో సమస్య కాలంలో కూడా తెలివిగా ప్రవర్తించి లాభదాయక ఫలితాలు పొందుతారు ఈ సమయం అంతా ప్రతి పనిలోనూ ఖర్చులు ఎక్కువ అవుతాయి రోజు రోజుకు పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో సిబ్బంది సమస్య బాగా పెరుగుతుంది ప్రత్యేకంగా పూర్వాషాఢ నక్షత్రం వారు అధిక జాగ్రత్తలు పాటించాలని సూచన సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యలో మంచి కాలం తెలివి ఓర్పును ప్రదర్శిస్తారు అందరితోనూ స్నేహంగా ఉండవలసిన కాలం మీ కార్యకలాపాలను చాలా గోప్యంగా ఉంచాలి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అధికంగా ఉంచాలి కుటుంబ వ్యవహారాలు సానుకూలమవుతాయి అకాలంలో భోజనం చేయవలసి రావడం ఎక్కువ జరుగుతుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పదకొండు వరకు చాలా అద్భుతమైన కాలం ప్రతి పనిలోనూ శ్రమ తక్కువగా ఉండి కార్య జయం పొందే అవకాశాలు ఎక్కువ ప్రధానంగా కుటుంబ వాతావరణం బహు అనుకూలం ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అనుకూల స్థితి ఉంటుంది సత్కాల క్షేపాలు జరుగుతాయి డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది మధ్యన కార్య సానుకూలతకు ఎక్కువగా కృషి చేస్తారు గ్రహానుకూలత క్రమంగా పెరుగుతుంది ప్రయత్నం చేసే పనులన్నీ సానుకూలం అవుతుండటంతో ఆనందంగా ఉంటారు భక్తి కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనలతో కాలక్షేపం చేస్తారు బంధుమిత్రులను తరచుగా కలుస్తూ ఉంటారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం మీ పనులను స్వయంగా చేసుకోండి కుజుడు మినహా మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్ని వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి తొందరపాటు మాట తీరు ప్రదర్శించవద్దు కొన్ని కొన్ని పనులను త్వరగా ఆరంభంలోనే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం ఇతరుల నుంచి సలహాలను తీసుకోవద్దు పాల్గొంటారు సాంఘిక కార్యక్రమాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి పదిహేను మధ్యన కొన్ని కొన్ని పనులను త్వరగా ఆరంభంలోనే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం విద్య వినోద పుణ్య కార్యాల్లో పాల్గొంటారు సాంఘిక కార్యక్రమాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు కొన్ని కొన్ని పనులను త్వరగా ఆరంభంలోనే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఈ నెలలో కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయి ఆర్థిక కోణం నుంచి ఈ నెల మీకు చాలా మంచిది డబ్బు యొక్క ఇళ్ళని కూడా పిలువబడే రెండవ ఇంట్లో అనేక గ్రహాలు కలిసి ఉంటాయి ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు సంపదను కూడబెట్టుకోవడంలో కూడా విజయవంతమవుతారు అనేక బాధ్యతలు కూడా మీ భుజాలపై పడతాయి అయినప్పటికీ మీ పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం యొక్క కోణం నుంచి చూస్తే ఈ నెల మీ కోసం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహనాలు ఇల్లు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి ఉద్యోగాలలో పని భారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు కళారంగం వారి ఆశలు ఫలించే సమయం కష్టపడి పనిచేయండి ఎందుకంటే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పేవారు అధికమవుతారు జాగ్రత్త వహించండి దుబారా ఖర్చులు ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కలుగుతుంది ఇసుక నుంచి తైలం తీయవచ్చు కానీ ఇష్టం లేని వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యం కాని పనిని గ్రహిస్తారు కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు సైట్ పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి వివాదాలకు తగవులకు దూరంగా ఉండాలని మీరు భావించిన కాలం అందుకు సహకరించదు మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు ఆదుకుంటారు ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌఖ్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు ఆత్మ గౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతుంది రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి